మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన అమ్మమ్మకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకను సజీవుల లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి ఆ దినంలో తండ్రి ఇంత శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి ఈ సమయంలో తండ్రి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి ఈ మహాకృపను బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు ఈరోజు భూమి మీద మరణానికి ప్రతి ఒక్కళ్ళు భయపడిపోతున్నాం కదండి కానీ కొంతమంది మరణాన్ని లెక్క చేయనటువంటి వారు బైబుల్లో ఉన్నారంటండి అలాంటి వారి గురించి అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు రాయించారు ఆ మాటల గురించి చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా ఓదార్పు కలిగింది దేవుడు రాయించినటువంటి ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా ధైర్యం అనేది అనిపించింది ప్రియమైన వార్లర్ అంటే వాటి కోసం గనక మనం సిద్ధపడకపోతే మనం కూడా ఈ భూమి మీద ఎప్పుడు ఏ క్షణాన మరణిస్తామో మరణించే క్షణంలో భయపడకుండా మరణించడం అనేది మనం ఎప్పటి నుంచే నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యకరం అని అనిపించింది వార్లర్ ఒక మాట ముందుగా బైబుల్లో చూద్దామండి ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పదకొండో వచనాన్ని గనక చూస్తే అక్కడ ఒక సమూహాన్ని గురించి దేవుడు మన కొరకు రాయించారండి భూమి మీద ఊపిరితో ఉన్నవారికి ప్రాణాలను విడిచి వెళ్ళినటువంటి వారి గురించి భూమి మీద వారు ఎలా బ్రతికారో భూమి మీద మనం ఎలా బ్రతికితే మరి భూమి మీద ఉన్నటువంటి ఏమంటే ఈ కీడును భూమి మీద ఉన్నటువంటి ఈ అపవాదిని మనం ఎలా ఎదుర్కోగలుగుతామో ఇదిగో ఏ మరణానికైతే భయపడుతున్నామో ఆ మరణాన్ని ఆ మరణానికి ఎదురు తిరిగి ఎలా బ్రతకాలో ఇక్కడ అద్భుతంగా రాయించారు ప్రియైన వారులరా వచ్చిన చదువుతానండి వారు ఎవరు అంటే ఎవరైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉన్నారో వారి గురించి చెబుతున్నటువంటి మాట వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి మొదటిది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారు అని రాసిందండి ఇక్కడ వారు అనే పదం ఒకటి ఉంది రెండోది వాణిని జయించారు అని అంటున్నారండి ఇక్కడ కొన్ని పదాలను కనుక వారు అంటే ఎవరైతే ఇంతకు ముందు ఉన్నారో వారు ఒకరిని జయించారంట ఎవరు అనంటే అపవాదిని జయించారు సాతానుడు అనేవాడిని జయించారు ఈ సాతానుడనే వాడిని ఎలా జయించారయ్యా అని కనుక దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నారు నానా అమ్మా మీరు ఈరోజు భూమి మీద ఉన్నారు భూమి మీద ఉన్నటువంటి మీరు ఒకప్పుడు మీలాగే భూమి మీద బ్రతికి ఆ లోకంలో ఉన్నప్పుడు భూమి భూలోకంలో ఉన్నప్పుడు వాళ్ళు సాతానుని జయించారు మరణాలకు భయపడినోళ్ళు కాదంట ఆ తర్వాత వచ్చిన కనుక చూస్తే ఎంత అద్భుతంగా ఉంది అని అంటే ఏమంటున్నారు మరలా చదువుతాను అన్నమాట వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును వానిని జయించి ఉన్నారు అంటే అపవాదిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని అన్నారండి ఏంటి తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారా అవును ప్రాణాలను ప్రేమించిన వారు కారు అంటే వీళ్ళ లైఫ్లోని వీళ్ళ జీవితంలోని మొదటి ప్రయారిటీ ఏంటి అని అంటే ఊపిరితో బ్రతకటం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదంటే వాళ్ళకి ప్రాముఖ్యం ప్రాణంతో బ్రతకాలి అనేది కాదంట భూమి మీద ఎలాగైనా సరే మనిషి బ్రతకాలి అని కోరుకుంటాడు భూమి మీద ఏం చేసైనా సరే బ్రతకాలి ఆస్తులు అమ్ముకోనైనా సరే లేకపోతే ఏది చేసైనా సరే భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకునేటటువంటి ఈ మానవ జీవితంలోని దేవుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సమూహాన్ని చూపిస్తూ వాళ్ళు ఈ భూమి మీద బ్రతికారు కానీ వారు మరణము వరకు కూడా తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఏంటి ప్రాణాలంటే లెక్కలేదా అవును లెక్కలేదు వాళ్ళకి ప్రాణాలంటే లెక్కలేదు ఈ ఊపిరిలో బ్రతకాలి అన్నటువంటి ధ్యాస వాళ్ళకు లేదు కానీ వాళ్ళకు ఒకే ఒకటండి ఈ భూమి మీద ఎంతకాలం బ్రతికినా పర్వాలేదు ఒక రోజు రెండు రోజులు పది రోజులు లేదా సంవత్సరం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇది కాదు మ్యాటర్ వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికినంతకాలం కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా లేదా దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా లేదా దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేరుతుందా లేదా అనేది ఇదే ప్రాముఖ్యకరం అంటండి అమ్మ మనకి ఎలాంటి చింత ఏమైనా ఉందా చెప్పండి పక్కన నుండి అన్యాయంగా సంపా ఏమంటే అన్యాయం చేసి సంపాదించుకొని బ్రతుకుదామనుకునే వాళ్ళు ఉన్నారు ఏమంటే ఎలాగైనా సరే మనల్ని మనం పాపాలకు అప్పగించుకొని భూమి మీద బ్రతకాలనుకున్న వారు ఉన్నారు ఏ విధంగానైనా సరే భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటున్నటువంటి ప్రపంచ మానవాళికి దేవుడు చూపిస్తున్నటువంటి సమూహం వారు తమ ప్రాణములను మరణం వరకు ప్రేమించిన వారు కా మరణం సావు అంటే లెక్కలేదంటే ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు లెక్కలేదు అని అంటే వాళ్ళు ఏకంగా ఏమంటే యేసు ప్రభు సాతాను గెలవటం వేరు యేసు ప్రభువుని అనుసరించిన వారు సాతానుని గెలవటం వేరండి ఏశుప్రభులు వారు జయించారు మొట్టమొదటగా ఆయన జయించటమే కాకుండా ఆయనను ఎవరైతే అనుసరిస్తున్నారో వారు కూడా జయించవచ్చు అంట అలా జయించిన వారిలో కొంతమంది గురించి ఇక్కడ రాస్తున్నారు ఎలా జయించారు ప్రభువా మరి భూమి మీద బ్రతుకుతున్నాం కదా మరి మేము ఎలా బ్రతకాలి మేము ఎలా సాతానుని జయించాలి ఈ లోకాన్ని జయించి ఈ మరణాన్ని మేము కూడా మీ ద్వారా మీగో మీ కుమారుడి యొక్క పునరుత్థానం వలన మరలా తిరిగి మీలోనికి మేము ఎలా ఐక్యం కావాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నారు ఇదిగో వారు గెలవటానికి ఒక సీక్రెట్ చెబుతున్నారండి అమ్మ భూమి మీద మరణాన్ని అమ్మ మరణాన్ని లెక్క చేయకపోవటానికి కారణం రెండవది వచ్చేసరికి తమ ప్రాణాలని అమ్మ తమ ప్రాణాలని లెక్క లెక్క ప్రేమించకుండా ఉండటానికి కారణం రెండు పదాలు చెబుతున్నారండి ఆ రెండు పదాలు ఏంటి అని అంటే ఒకటి గొర్రెపిల్ల రక్తమును బట్టియు అని అన్నారు వారంట ఎలా గెలిచారు అని అంటే మొట్టమొదటిది ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు ఎలా వాడాలో వాళ్ళకు తెలుసు మనకు తెలిసింది ఒకే ఒక్కటండి అమ్మా ఈ మాటలో ఈ ప్రస ఈ మాటలన్నీ విన్న తర్వాత మీకు ఒకటి అర్థమైద్ది క్రైస్తవ్యంలోని నైంటీ నైన్ పర్సెంటేజ్కి ఈ రహస్యం తెలియకపోవటం చాలా బాధాకరం చాలా మందికి ఈ సంగతులు తెలియకపోవటం నిజంగా బాధాకరం మనకు తెలిసినటువంటిది ఏంటి అని అంటే ఆదివారమో లేకపోతే నెలకొకసారో లేకపోతే ఇంకెప్పుడు అవకాశం ఉన్నప్పుడు బల్ల తీసుకొని ప్రభు రక్తాన్ని పానం చేసేసి దీన్ని ఆయన వచ్చు వరకు జ్ఞాపకం చేసుకోవటం ఇదొక్కటే మనకు తెలుసు కానీ ఈ రక్తం ఎంత పవర్ఫుల్లో ఈ రక్తం అసలు యేసు ప్రభుల వారు ఎంతగా రక్తాన్ని చిందించారు ఎన్ని మార్గాల ద్వారా ప్రభు రక్తం ప్రోక్షించబడింది ఆ ప్రభు రక్తం ప్రోక్షించబడినటువంటి దానిని మన జీవితాలకు ఎలా అప్లై చేయాలి ఈ సాతానుని జయించాలన్నా ఈ లోకంలో ఉన్నటువంటి కీడుల నుండి మన జీవితాలు కాపాడబడాలన్నా కూడా దీన్ని ఎలా వాడాలో ఇది జాగ్రత్తగా గమనిద్దాం ప్రియమైన వరలో దానికోసమే వాళ్ళు ఏం చెబుతున్నారు అనంటే వాళ్ళు ఎలా గెలిచారయ్యా ఈ లోకాన్ని వారు ఎలా తమ ప్రాణాలను కూడా ప్రేమించకుండా మరణం వరకు కూడా ఎలా భూమి మీద బ్రతికారయ్యా అంటే అంటున్నారు దేవుడు మొట్టమొదటిది వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు రెండోది రెండోది తామిచ్చిన సాక్ష్యమును బట్టియు అని అన్నారండి రెండు పాయింట్లు బాగా ఇంపార్టెంట్ అంట మొదటిది గొర్రె పిల్ల రక్తం ఇంపార్టెంట్ అంట ప్రతి మనిషికి కూడా ఒక సాక్ష్యం అనేది ఇంపార్టెంట్ అంట మనకు సాక్ష్యం అనగలోనే క్రైస్తవ్యంలోని ఈరోజు సాక్ష్యం అనంటే అంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్ష్యం ప్రతి ఆదివారం సాక్ష్యం సంఘంలో చెప్పడం అలవాటు అయిపోయింది దొంగ బోధకులు చేరి చుట్టూ కూడా ఒకటి కొంతమంది అలవాటు చేసేసారు ఏంటి సాక్ష్యం అని అంటే ఇదిగో నాకు మొన్న రోగం వచ్చేసింది ఆ రోగంలో నుంచి బయటపడేశాడు దేవుడు ఆ స్తోత్రం మంచిది ఆ సాక్ష్యం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది అమ్మా ఉద్యోగం వచ్చేసింది ఉద్యోగంలో జీతం ఎంత వచ్చేసింది దాది నేను సాక్ష్యంగా చెబుతున్నాను ప్రయాణం చేసేసాను ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు వెళ్ళింది ఇది కాదు ఇవి కాదు నువ్వు అమ్మా దేవుడు ఏదో సాక్ష్యాన్ని నీ నుండి కోరుకుంటున్నాడంట అమ్మా ఆ సాక్ష్యం టెస్టిమోని అని అంటారు ఆ టెస్టిమోని అనేది ఉండాలి ఆ టెస్టిమోని ఎలాంటిది ఉండాలి ఆ సాక్ష్యం ఎలా ఉండాలి అని అంటే గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఉండాలి గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఆ సాక్ష్యం ఉండాలంట అమ్మ నా సాక్ష్యం నీకు పనికిరాదు నీ సాక్ష్యం నాకు పనికిరాదు కానీ ఆ సాక్ష్యం ద్వారా ఏ గొర్రెపిల్ల రక్తాన్ని అయితే నేను కావాలని కోరుకుంటున్నానో ఏ గొర్రెపిల్ల రక్తం అయితే నా పాపముల నిమిత్తము చిందించబడిందో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని గనక సంపూర్ణంగా నేను వాడుకోవటం తెలిస్తే సంపూర్ణంగా వినియోగించుకోవటం గనక నాకు తెలిస్తే ఏమా అప్పుడు ఒక సాక్ష్యాన్ని దేవుడు నీ జీవితంలో కలగజేస్తాను ఆ సాక్ష్యాన్ని నువ్వు గనక దేవుడు కోరుకున్న విధంగా గనక దాన్ని అభివృద్ధి చెందించగలిగితే ఆ సాక్ష్యం ద్వారా ఆ సాక్ష్యం ద్వారా నువ్వు సాతానునే జయించవచ్చు ఇదిగో మరణం వరకు కూడా తమ ప్రాణాలనే లెక్క చేయకుండా ఒకనాడు బ్రతికాడంట ప్రియమైన వారుల ఇది చదవటానికి అర్థం చేసుకోవటానికి కొంత కష్టతరంగా ఉంది కాబట్టి ఈ కష్టతరమైనటువంటిది సులభతరంగా అర్థం కావటం కోసం దేవుడు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అనేకమైనటువంటి సంగతులను మనకు దేవుడు అర్థమయ్యే రీతిలోని కొన్ని ఉదాహరణలు రాయించారు అవి కనుక మీకు చక్కగా ఒక్కొక్కటి చదువుకుంటూ పోతే ఈ మాట వెనక ఉన్న దేవుని ఆలోచన ఏంటో అర్థమవుతుందండి ముందుగా నిర్గమ కాండంలోని ఒక మంచి సంగతిని చూద్దామండి మీ అందరికీ తెలిసినటువంటిది ఈ గొర్రె పిల్ల రక్తాన్ని మనం ఎలా సంపూర్ణంగా వినియోగించుకోవాలి గొర్రెపిల్ల రక్తాన్ని మనం సంపూర్ణంగా వినియోగించుకుంటే ఈ లోకంలోని మనం ఎలా సాతాను జయించవచ్చు అనేది జాగ్రత్తగా చూస్తే నిర్గమ కాండము నిర్గమకాండము పన్నెండు అధ్యాయము నిర్గమకాండము పన్నెండు అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి మీ అందరికీ తెలిసినటువంటి సంగతి అండి మీ అందరికీ తెలిసినటువంటి సంగతి ఇజ్రాయేలీలు లక్షల కొలదిగా ఉన్నప్పుడు ఐగుప్తు అనేటటువంటి దేశంలోని బానిసత్వంలో ఉన్నారు బానిసత్వంలో ఉన్నటువంటి ఆ జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ కణాను దేశం ఆ ఆ దేశంలోనికి శ్రేష్టమైనటువంటి ఆ భూభాగంలోనికి అంటే ఏ దేవుడైతే అబ్రహాముతో వాగ్దానం చేశాడో ఏ దేవుడైతే ఇస్సాకు యాకోబులతో వాగ్దానం చేశాడో ఇదిగో నీ సంతానాన్ని ఆ ప్రా ఆ దేశానికి గిఫ్ట్గా ఇస్తానని దేవుడు చెప్పాడో ఆ సంతానం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు బానిసలుగా ఉంటే ఆ ఐగుప్తు సామ్రాజ్యాన్ని దేవుడు పది తెగుళ్ళు ద్వారా గడగడలాడించి ఆ పది తెగుళ్ళలోనే ఒక పండగను ఆచరించమన్నాడండి మీరు బాగా గమనించాలి ఎక్కడో ఐగుప్తు దేశంలో ఆచరించబడినటువంటి ఆ పండగకి మనకి చాలా గొప్ప సంబంధం ఉంది ప్రియమైన వాళ్ళు ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన ఈరోజు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఈ వచనానికి సంబంధం కలిగి ఉందండి ఐగుప్తు దేశంలోని మోసే అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలోని ఒక పండగను చేయమన్నారు ఆ పండగ ఏంటి అని అంటే పస్కా పండగ మీ అందరికి తెలిసినటువంటి పండగ ఆ పండగ దేవుడు ఎవరి ద్వారా చేయించాలనుకుంటున్నారు ముందుగా ఒక మాట చూడండి ఇరవై ఒకటవ వచనం నిర్గమకాండము పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కాబట్టి మోసే ఇజ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్ల నేను అని మీరు మీ కుటుంబముల లెక్క చొప్పున మీ కుటుంబముల చొప్పున మందలలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించండి అని అంటున్నారు పస్కా పండుగ మొత్తం దేవుడికి ఉంది ఒకే ఒక ప్లాన్ ఆ ప్లాను ఎవరితో చెబుతున్నారు అంటే మోసేకి చెప్పాడు మోసే నువ్వు ఇజ్రాయేలీల పెద్దలను పిలిపించండి ఫాదర్స్ను పిలిపించండి ఇంగ్లీష్ వెర్షన్లోని ఫాదర్స్ అని ఉంటుంది కుటుంబాలలో ఉన్నటువంటి తండ్రులను పిలిపించండి తండ్రులను పిలిపించి ఈ తండ్రుల ద్వారా ఏం చేయమంటున్నాడు ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క పస్కా బలి పశువును కొనుక్కోండి ఆ కొనుక్కొని దాన్ని వధించాలి వధించాలి అని అనేది ఈ ఆచారం లేకపోతే ఈ దేవుడుకున్నటువంటి ఈ ప్లాను ఒకే ఒక ప్లాన్ ఉంది అది కేవలం తండ్రుల మీదనే ఆధారపడి దేవుడు ఉన్నాడండి ఇక తండ్రి దేవుడికి మరొక ప్లాన్ లేదు తండ్రులకు చెప్పాడు తండ్రులు అందరూ గనక విధేయులైతే దేవుడి ప్లాన్ సక్సెస్ అయింది తండ్రులు గనక దేవుడికి లోపడకపోతే ప్రేమైన వర్లరా దేవుడి ఆలోచన వాళ్ళ జీవితాల్లో నెరవేరదండి దేవుడు చెప్పినటువంటి మాటలు చాలా విలువైనవండి ఒక పస్కా బలి పశువుని కొనండి దాన్ని వధించేసేయండి అని అన్నారండి మీ అందరికీ తెలిసినటువంటి సంగతి ఈ పస్కా ఎందుకు చేయించమన్నారు అనంటే ఆ రోజు ఐగుప్తు దేశంలో ఎందుకు ఈ పండుగను ఆ పస్కా బలి పశువును ఎందుకు వధించమన్నారు అనంటే కల్వరి కొండలోని యేసు క్రీస్తు అనేటటువంటి పస్కా బలి పశువు వధించబడబోతుంది ఆ రోజు ఎందుకు అనంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రివ్యూ అని అంటారండి ఏమంటే ఒక మెయిన్ సినిమా రావడానికి ముందు ట్రైలర్ అంటారు చూసారా అలానే యేసుక్రీస్తు అనేటటువంటి మహానుభావుడు జ జరగించబోయేటటువంటి తన బలి తన వదించబడిపోయేటటువంటి తన బలియాగానికి కోసం ఇదిగో ముందుగా సూచించబడినటువంటి ఛాయగా కనపడుతుంది ప్రేమైన వర్లారు ఆ ఛాయ ఏంటి అని అంటే ఐగుప్తు దేశంలో ఛాయ ఇది ఒక బలిపశువుని ఇదిగో పస్కా బలిపశువును మీరు వధించండి అని అన్నారండి ఎందుకో ఈ పస్కా బలిపశువులు ఇంతకు జరిగేది ఏందయ్యా అని అంటే మీకు అందరికీ ఈ సంగతులు చాలాసార్లు చదివారు కాబట్టి నేను చెప్పుకుంటూ వస్తాను అంతకు జరిగేటటువంటిది ఏంటి అని అంటే ఆ పస్కా బలి పశువుని ఒకదాన్ని తీసుకొని తీసుకున్న తర్వాత దాన్ని ఓదించి అంటే దాన్ని చంపి చంపిన తర్వాత మీరు బాగా గమనించండి దాని రక్తాన్ని ఒక పళ్ళెంలో పట్టాలంటండి దాని రక్తాన్ని ఏం చేయాలి ఒక పళ్ళెంలో పట్టాలి ఇప్పుడు పళ్ళెం నిండా రక్తం ఉంది వధించబడినటువంటి ఆ పశు మాంసం పక్కనుంది అయినంత మాత్రాన ఇజ్రాయేలీల కుటుంబాలకు రక్షణ ఉందా అంటే లేదు నో దెర్ ఈజ్ నో ప్రొటెక్షన్ ఓకే ఆ రక్తం కనుక ఆ పళ్ళెంలో ఉంటే కానీ లేకపోతే ఆ పళ్ళెంలో ఉన్నటువంటి రక్తం అక్కడున్నా లేకపోతే బలిపశువు అక్కడున్నా కూడా దీనివల్ల వాళ్ళకు ఉపయోగం లేదు దీన్ని ఒక క్రమమైన పద్ధతిలో జాగ్రత్తగా వాడుకోవాలి ఈ రక్తాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోయినా వేస్ట్ ఆ కుటుంబానికి రక్షణ లేదు ఈరోజు ఆ బలిపశువే ఐగుప్తులో ఇంట్రడ్యూస్ ఐ ఐగుప్తులో ప్రారంభించబడినటువంటి ఆ బలిపశువు దేనికి సూచనగా ఉంది అని అంటే కల్వరి కొండ పైన ప్రపంచ మానవాళి కొరకు వధించబడినటువంటి పస్కా బలిపశు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉందండి మీరు బాగా గమనించండి అందుకే కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలోని ఆ మాట ఆ పోస్తులుడైన పౌలు ద్వారా నేటి ప్రపంచానికి నేటి ప్రపంచానికి ఆ బలి ఆ బలి పశువును గురించినటువంటి వార్త రాయటం జరిగిందండి కొరంతీలక రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త మొద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడను అని ఉందండి ఏమంటే ఇజ్రాయేలీలైన ఆనాడు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలకు బలి వధించబడినటువంటి బలిపశువు ఉన్నంత మాత్రాన రక్షణ లేదు ఆ రక్తం పళ్ళెంలో ఉన్నంత మాత్రాన రక్షణ లేదు ఇప్పుడు ఇజ్రాయేలీలకి రక్తం ఎలా వాడుకోవాలో తెలియాలి కల్వరిలో వధించబడినటువంటి బలిపశువు అయినటువంటి మన ప్రభువు మన క్రీస్తు ఆయన వధించబడ్డాడు ఆయన రక్తం కల్వరి కొండలోని పళ్ళెంలో ఉంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఎలా నీ జీవితాల్లోకి ఆ రోజు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారి ఇంటిపైకి ఈ రక్తం ట్రాన్స్ఫామ్ కావాలి ఈ రక్తం వాళ్ళ గడప కమ్మల మీదకి రావాలి ఈరోజు కల్వరి కొండలో కార్చినటువంటి రక్తం ఈరోజు మన జీవితాల్లోనికి సంపూర్ణంగా రావాలి ప్రేమైన వారు ఎప్పుడైనా సరే ఒక రోగం కనుక స్టార్ట్ చేస్తే దానికి ఒక కోర్సు ఉంటుందమ్మా ఆ కోర్సు ఐదు రోజులు మందులు వాడాలంటే ఐదు రోజులు ఖచ్చితంగా వాడాలి మీరు ఐదు రోజులు వాడితేనే రోగం సంపూర్ణంగా పోతుంది అలానే ఇదిగో ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తం కల్వరి కొండలో కార్చబడిన ప్రోక్షించబడినటువంటి ఆ రక్తం ఇప్పుడు నీ జీవితాల్లోనికి రావాలి ఎలా రావాలి సంపూర్ణంగా రావాలి ఎందుకైతే ఆయన వధించారు అసలు ఎన్నిసార్లు వధించారు ఎలా వధించారు ఆయన రక్తం ఎన్నిసార్లు ప్రోక్షించబడింది ఇవంతా మనకు తెలియాలి ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వీళ్ళకి అదిగో బలిపశు వధించబడింది బలిపశు వధించబడిన తరువాత దానిని ఎలా తీసుకోవాలి అని అంటే దేవుడు ఏమంటున్నారు అంటే మీరు ఒక హిస్సోపు కుంచెను చేయండి అని అన్నారండి అమ్మా ఏం చేయమన్నారు అంటే దేవుడు ఇప్పుడు ఈ రక్తాన్ని గడప కమ్మల మీదకి పంపించాలి ఏంటి ఎట్లా పడితే అట్లా పంపించకూడదు దేవుడు ఏ క్రమ పద్ధతిలోనైతే ఆ రోజు ఉన్న ఇజ్రాయేలీలకు చెప్పాడో వాళ్ళు దాన్ని ఆచరించాలి ఆ రోజు రక్షణ పొందాలి అని అంటే ఈరోజు ఇదిగో కల్వరి కొండలో కాల్చబడినటువంటి ఆ ప్రభు రక్తం మన జీవితాల్లోకి రావాలంటే మనం ఏదైతే ప్రభు చేయమన్నారో అది మనం చేయాలండి దేవుడు ఏదైతే చేయమన్నారో అది మనం చేయాలి ఇప్పుడు వాళ్ళకి చెప్పినటువంటి క్రమం ఏంటి అని అంటే నాయన ముందు దాన్ని వదించండి వదించిన తర్వాత దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టండి పళ్ళెం నిండా రక్తం ఉంటుంది కదా పళ్ళెం నిండా రక్తం ఉన్నప్పుడు ఈ రక్తం పళ్ళెంలో ఉన్నటువంటి రక్తం మీ ఇంటి ఇంటి గడప కమ్ముల మీదకి రావాలి అయ్యా ఏం చేయమంట సేత్తో బుయ్యమంటవా నో లేకపోతే పెట్టేసి ఇట్లా దీంట్లో ముంచి రుద్దమంటవా అంటే నో నేను చెప్పినట్టు చేయండి అయ్యా ఏం చేయాలి తండ్రి ఏం చేయాలి దేవా అని అంటే మీరు హిస్సోపు చెట్లు అనేవి ఉంటాయండి హిస్సోపు అనేది ఒక రకమైన చెట్లు మన దగ్గర కూడా మనకి ఇండియాలోని పల్లెల్లో కనుక చూస్తే మీకు పిచ్చి చెట్లు అంటారు చూసారా పిచ్చి చెట్లు అంటారే అలా ఎక్కడ పడితే అక్కడ వానాకాలంలో ఫుల్గా మొలిచేస్తాయి మనకి అలానే ఆ ఇజ్రాయేల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోని ముఖ్యంగా ఇజ్రాయేల్ దేశాలు కానివ్వండి ఐగుప్తు దేశాలు కానివ్వండి ఆ చుట్టుపక్కల దేశాల్లో కామన్గా మొలిసేటటువంటి చెట్టు ఏంటంటే పనికిరాని చెట్టు ఏదైనా ఉంది అంటే అది హిస్సోపు చెట్టు ఆ హిసోపు చెట్టు ఎట్ట ఉంటుందని అంటే అమ్మ పచ్చనైనటువంటి ఆకులు ఉంటాయి వంకాయ రంగులోని చిన్న చిన్న పువ్వులు ఉంటాయి ఈ చెట్టుని మొత్తం పీక్కు వచ్చేసి ఆ చెట్టుని మొత్తం కోసుకొని వచ్చి దాన్ని చిన్న కుంచగా మొత్తం కూడా కట్టకట్టండి కట్టకట్టిన తర్వాత ఎట్లా ఉంటాయి దానికి కొన్ని ఆకులు ఉంటాయి దానికి కొన్ని పువ్వులు ఉంటాయి హిస్సోపు కుంచా అని అంటారు ఈ హిస్సోపు కుంచెని ఏం చేయాలి అని అంటే దాన్ని తీసుకుపోయి ఆ ప్లేట్లో ముంచండి ఏ ప్లేట్లోనైతే ఏ పళ్ళెంలోనైతే రక్తం ఉందో ఆ రక్తంలో ముంచండి ముంచినటువంటి ఈ రక్తాన్ని జాగ్రత్తగా కింద పడకుండా ఏం చేయాలి అని అంటే దాన్ని తీసుకుపోయి అడ్డుకమ్మలకి నిలువు కమ్మలకి నిలువు కమ్మలలో కూడా పై కమ్మకు మాత్రమే అమ్మ గడప అంటే ఎట్లు ఉంటుంది పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది రెండు అనేవి ఉంటాయి కదా కింద అంటే త్రక్కబడే విధంగా రక్తాన్ని పుయ్యకూడదు మొదటిది ఓకే వెరీ గుడ్ రెండోది వచ్చేసరికి పై కమ్మకు పొయ్యండి నిలువు కమ్ములకు పొయ్యండి ఈ రక్తాన్ని సంపూర్ణంగా వాడుకోండి ఓకే దేవా ఇది వాళ్ళకి చెప్పినటువంటి క్రమం ఆ నెక్స్ట్ ఏం చేయాలయ్యా అంటే ఇంకొక ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి ఈ రక్తాన్ని పూసిన తరువాత ఇంట్లోనే ఉండాలి జాగ్రత్తగా విధేయత చూ చూపాలండి మీరు ఇంటి లోపల ఉండాలి బయట కనుక తిరగకూడదు ఏమండి మీరు బాగా గమనించాలి మీరు లోపలుంటే ఆ లోపల ఉన్నవాడికే ఈ రక్తం పనిచేసింది అంటే దేవుని ఆజ్ఞకు లోబడటం కూడా చాలా ప్రాముఖ్యకరం రక్తాన్ని తీసుకోవటం ఎంత ప్రాముఖ్యకరమో ఆ బలి పశువును వధించటం ఎంత ప్రాముఖ్యకరమో ఆ మాంసాన్ని వండుకొని తినడం ఎంత ప్రాముఖ్యకరమో ఈ రక్తాన్ని పల్లెములో ఉన్న రక్తాన్ని గడప కమ్ముల మీదకి చేర్చడం ఎంత ప్రాముఖ్యకరమో ఆ వాటితో పాటుగా ఇదిగో ఇంటి లోపలే ఉండాలి బయటికి రాకూడదు అంటే లోపడటం లేకపోతే విధేయత కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యకరం ప్రియమైన వాళ్ళ ఇప్పుడు అది వాళ్ళకు చెప్పినటువంటి సూచన ఆ క్రమాన్ని దేవుడు ఈ బలి పశువులను క్రమక్రమంగా క్రమక్రమంగా వచ్చేసి చివరికి బలిపీఠాల మీదనే ఆ రక్తాన్ని ప్రోక్షించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారండి మనకు లేవీ కాండంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాటలు చాలాసార్లు రాయటం జరిగింది మీరు లేవి కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం మీ పాత నిబంధనలో ఎక్కడైనా సరే ఒక బలిపశువు జరిగింది అని అంటే ఆ బలిపశువు గురించి దేవుడు ఎలాంటి మాటలు చెబుతున్నారో కొన్ని మాటలు చూడండి లేవి కాండము నాలుగో అధ్యాయము కాండము నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు చూద్దామమ్మ పదహారు పదిహేడు వచనాలు చూద్దాం అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడ యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డు తెర వైపున యహోవా సన్నిధిని ఏడుమారులు దానిని ప్రోక్షించవలెను అని అన్నారండి ఇక్కడ ఒక కొత్త పదం కనపడుతుంది మీరు ఎన్నిసార్లు ఈ బైబిల్ ఈ మాటలు చదివారో కానీ ఈ మాటలు చాలా చాలా ప్రాముఖ్యకరమైనటువంటి మాటల ప్రియమైన వారు దేవుడు ఏమంటున్నారు అంటే ఇది తర్వాత జరుగుతున్నటువంటిది అమ్మా క్రమంగా ఎలా వాడాలో ఒకప్పుడు వచ్చేసరికి రక్తాన్ని గడప కమ్ముల మీదకి చేర్చమన్న దేవుడు లోపల మాత్రమే ఉండండి అని చెప్పినటువంటి దేవుడు నైనా బలి ఎవడైనా కనుక ఇవ్వాలి అనుకుంటే పశువుని తీసుకురండి యాజకుని ద్వారా ఆ బలిపశువుని ఏం చేస్తారంటే వదించండి వదించిన తర్వాత రక్తాన్ని పళ్ళెంలో పట్టండి పట్టిన తర్వాత ఆ రక్తాన్ని యాజకుడనే అతను ఏం చేయాలి అని అంటే కొంత తీసుకొని పోవాలంటే ఎక్కడికి ప్రత్యక్ష గుడారం లోపలికి తీసుకొని పోవాలి ప్రత్యక్ష గుడారంలో రెండు గదులు ఉంటాయి ఆ రెండు గదులలో మొదటి స్థలాన్ని ఏమంటారంటే పరిశుద్ధ స్థలము అని అంటారు రెండో భాగాన్ని అతి పరిశుద్ధ స్థలము అని అంటారు ఈ అతి పరిశుద్ధ స్థలము లోపల దేవుని నిబంధన మందసం అనేది ఒకటి ఉంటుంది ఆ నిబంధన మందసం దగ్గరికి పోయి అమ్మా యాజకుడు లోపలికి పోయి ఆ నిబంధన మందసం మీదకి ఈ రక్తాన్ని తీసుకొని పోయి వేలు ముంచి నేలు ఉంటుంది కదా ఆ వేలును ముంచి ఏమంటే ఈ మొదటి ఫింగర్ ఏమంటారు పాయింట్ ఫింగర్ అంటారు చూసారు ఈ ఈ ఫింగర్ని ముంచి దాన్ని తీసుకపోయి ఏడు సార్లు రక్తాన్ని ఏడు సార్లు రక్తాన్ని చిందించండి అని అంటున్నారండి ఏమంటే ఏడు సార్లే ఎందుకు డెబ్బై సార్లు జిందిస్తే నష్టమా లేకపోతే ఆరుసార్లు జిందిస్తే నష్టమా లేకపోతే మొత్తం దేశపోయి ఆ నిబంధన మనసం మీద పోస్తే ఏమైనా ప్రాబ్లం అంటేనో ఆయన ఎలా చూపితే అలానే చేయాలి మీరు అమ్మా ఆయన ఎలా చూపితే అలానే చేయాలి ఏంటి అని అంటే ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకొని పోయి వ్రేలు ముంచి ఆ వేటి ఏమంటే ఆ ఫింగర్తోని ఆ వ్రేలుతోని రక్తాన్ని ఏడు మార్లు ప్రోక్షించాలి అని అంటున్నారండి ఏడు మార్లు ప్రోక్షించటం అనంటే ప్రేమైన వారులు అర సెవెన్ ఏడు అనేది సంపూర్ణానికి గుర్తు ఏడు మార్లు ప్రోక్షించటం అనంటే ఏడు మార్లు ప్రోక్షించటం అంటే సంపూర్ణంగా రక్తాన్ని ప్రోక్షించటం అని అర్థం అండి సంపూర్ణంగా రక్తాన్ని ప్రోక్షించటం ఇంతకు మన బలిపశు అయినటువంటి పస్కా పశువు అయినటువంటి ప్రభువుల వారు ఏడు మార్లు రక్తాన్ని ప్రోక్షించారా కల్వరి కొండలో అంటే ఎస్ ఏడు మార్లు ఆయన కూడా తన రక్తాన్ని చిల్లించారు మన కొరకు ఏడు మార్లు దీన్ని సెవెన్ ఫోల్డ్ స్ప్రింక్లింగ్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంట సంపూర్ణమైనటువంటి రక్త ప్రోక్షణ ప్రభువు కొండలో మన కొరకు సిలువ పైన జరిగిందండి ఎన్నిసార్లు అంటే ఏడు మార్లు ఏడు విధాలుగా రక్తం బయటకు వచ్చిందండి ప్రభుది మొదటిది యేసు ప్రభుల వారు గెచ్చమనేటటువంటి తోటలోని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమంటే మరణవేదన అనేది పొంది మీ అందరికీ తెలిసినటువంటి సంగతి మరణవేదన అనేది పొంది చెమట బిందువులు అనేవి ఎలా వచ్చేసినట్టే రక్తపు బిందువులుగా మారిపోయినాయి ప్రియమైన వల్ల రక్తం బయటికి వచ్చేసిందండి ఇది మొదటిది రెండవది ఆయన అప్పగించి అప్పగించిన తరువాత అక్కడికి లోపలికి తీసుకువెళ్లారు ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన ముఖం మీద విపరీతంగా గుద్దారండి ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది అని కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ఆయన ముఖం మీద కొట్టినటువంటి దెబ్బల వలన ఆయన రక్తం అనేది బయటికి వస్తుంది అని యోషియా చూశాడు ప్రేమైన వార్ల ఇది రెండవది మూడవది వచ్చేసరికేనే కొరడాలతోనే ఆయన వస్త్రాలను తీసేసి కొరడాలతో చర్మం ఏమంటే చర్మం ఊడిపోయేలా కొట్టారు ప్రేమైన వార్ల రక్తం అప్పుడు కూడా వచ్చి ఇది మూడవది నాలుగోది నాలుగోది తలపైన ముండ్ల కిరీటం అండి మీరు అనుకున్నటువంటి ముండ్లు కాదవి మీరు అనుకున్నటువంటి ముండ్లు కాదు ఇదిగో లోహంతో చేయబడినటువంటిది ఒక ఇనుము ఒక ఎత్తడి ఏమంటే అలాంటి లోహాలతో చేయబడినటువంటి అతి షార్ప్గా పడ పదునైనటువంటి ముళ్ళులు తల మీద గుచ్చుతూ ఉంటే రక్తం అనేది తలలోంచి కారుకుంటూ కళ్ళల్లో చేరితే కళ్ళు తెరవలేనటువంటి పరిస్థితి ఏమంటే ముఖమంతా కూడా రక్తశక్తం అయిపోయి ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు అని విషయా చూసి మనకు రాయించాడు ప్రియమేణ దేవుని పిల్లలారు అది నాలుగవది ఇదిగో ఐదోది అరిచేతుల్లో శిలలు దించేసారు ఐదోది అరి కాళ్లలో దించారు ఆరోది చివరికి ప్రక్కన బల్లెపు పోటు పొడిచి రక్తం సంపూర్ణంగా ఏడు మార్లు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తాన్ని ఇదిగో ఆ రోజు ఇజ్రాయేలీలు ఎలాగైతే ఏడు మార్లు ఒక బలి పశువు గనక రక్తం ఏడు మార్లు ఆ కరుణాపీఠం మీద ప్రోక్షించబడితేనే ఆ పాపికి ఎలాగైతే పాప క్షమాపణ ఉందో ఈరోజు మన పాపముల నిమిత్తము బలి పశువుగా వధించబడినటువంటి ప్రభువు ఏడుమార్లు అంటే సంపూర్ణమైనటువంటి రక్త ప్రోక్షణ మన కొరకు సిలువలో అందించారు ప్రియమైన వార్లారు కనుక సంపూర్ణంగా అందించబడినటువంటి ఆ శిలువ రక్త ప్రోక్షణ ఆ రక్తాన్ని మనం ఎలా వాడుకోవాలి ఇప్పుడు అమ్మ వాళ్ళకేమో వాళ్ళకి చెప్పినటువంటి క్రమం ఇదిగో ఎలాగైతే హిస్సోపు కుంచెన తీసుకొని పళ్ళెంలో ఉన్న రక్తాన్ని కమ్మల మీదకి తీసుకొని పోయి ఎవరైతే విధేయులయ్యి ఆయన మాటకు లోబడి ఇంటి లోపల ఉంటారో వాళ్ళకి ఆ రక్షణ అనేది ఉందే ఇప్పుడు కల్వరి కొండలో కాల్చబడినటువంటి కల్వరి కొండలో ప్రోక్షించబడినటువంటి మన సంపూర్ణమైనటువంటి మన ప్రభు రక్తం మన జీవితాల్లోనికి రావాలండి మన జీవితాల్లోనికి ప్రతి వ్యక్తి జీవితంలోనికి రావాలి ఇప్పుడు ఆ రక్తాన్ని ఎలా తెచ్చుకోవాలి మనం ఆ రక్తాన్ని కలవరి కొండలో ఉన్నటువంటి ఆ రక్తాన్ని తెచ్చుకుంటే మన జీవితాల్లో ఏమవుతుంది ఆ జీవితాల్లో ఏమవుతుందో దీన్ని సెవెన్ ఫోల్డ్ అప్లికేషన్ అని అంటాం ప్రియమైన వాళ్ళ ఆ రక్తాన్ని సంపూర్ణంగా మనం ఆ సంపూర్ణంగా అసలు మనకి ఏం చేస్తుందో ఆ రక్తం ఆ రక్తాన్ని మన జీవితాల్లోనికి ఎలా అప్లై చేసుకోవాలి హౌ టు అప్లై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది మనకి బాగా తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారు కనుక యేసుక్రీస్తు ప్రభులవారు వారు కార్చినటువంటి ఆ శిలువలో కార్చినటువంటి ఆ బలి పశువుగా తన రక్తాన్ని సంపూర్ణ రక్త ప్రోక్షణ చేశారు ఇప్పుడు ఆ సంపూర్ణ రక్త ప్రోక్షణ మన జీవితాల్లోనికి ఎలా సంపూర్ణంగా వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఏమంటే ఎలా వాడుకోవాలి ఇప్పుడు అది వాడుకోవాలంటే అంటే ముందుగా అసలు ఆ రక్తం నీ జీవితంలోనికి రావడానికి ముందు నువ్వు ఆయన మాటలకు విధేయులై ఉండాలి అప్పుడే ఆ రక్తం పనిచేస్తుందమ్మా అమ్మా ఒక మాట చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఇంటి లోపలుంటేనే ఆ రక్తం అనేది ఇంటికి రక్షణ అనేది కొలగజేస్తుందో అలానే ఈ రక్తం మన జీవితాల్లోనికి రాకముందు మనకొకటి నేర్పు ఉండాలి ఏమంటే నేను చేసేది మాత్రం చేస్తూనే ఉంటుంటాను రక్తం తాగుతాను అనంటే నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు అమ్మా రక్తం అనేది నువ్వు తాగుతూనే ఉన్నావు పాపాన్ని మూటగట్టుకుంటున్నావు ఆ రక్తం ఎందుకో నీకు ఇంకా అది అర్థం కావటం లేదు కాబట్టి ఆ రక్తం నీ జీవితాల్లో అని అంటే ప్రభు రక్తం నీ జీవితంలో సంపూర్ణంగా పని చేయాలి అని అంటే యేసు ప్రభులు వారు అంటున్నారు ఏమంటే పరిశుద్ధాత్మ ప్రేరణతోని రాయబడినటువంటి ఈ మాట మనకు చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రేమను వార్ల పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం ప్రేమను వార్లారు మొదటి రెండు వచనాలు యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును అనే మాట ఉంది చూడండి ఆ అపదాన్ని అండర్లైన్ చేయండి పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని అన్నారండి అంటే ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారు ముందుగా ఆయన మాటలకు విధేయులై ఉండాలి విధేయత కనుక లేక విధేయులయ్యటం అంటే అర్థం ఏంటండి ఏమండి విధేయత అని అంటే అర్థం ఏంటి అని అంటే ప్రేమను వారా లోపడటం లోబడటం అనేది ఏమంటే రెండు రకాలుగా లోపడతారు జనాలు ఒకటి ఇష్టం లేకపోయినా లోపడతారు రెండోది ఇష్టం ఉండి లోపడతారు ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది కనుక ఇది చేయండి అని అనుకోండి వాళ్ళు చేయటం ఇష్టం లేదు చేయటం ఇష్టం లేదు కానీ ఏం చేస్తాం మా కర్మ కొద్దీ ఆయన చెప్పాడు కాబట్టి మేము ఇది చేయలేకపోతున్నాం అని అనుకుంటారు అంటే ఇష్టం లేకపోయినా కొంతమంది లోపడతారు కొంతమందికి ఇష్టంతో లోపడతారు ఇది మా తండ్రికి ఇష్టం లేదు కాబట్టి మాకు ఇష్టం లేదు ఆయనకి ఏది ఇష్టమో అదే మాకు ఇష్టము ఏది ఆయనకి కష్టమో అదే మాకు కష్టము అన్నట్టుగా ఉంటారండి క్రైస్తవులు తండ్రి చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల లోబడేటట్టుగా విధేయత చూపేవారిగా ఉండాలండి ఏమండి కాబట్టి చాలామంది ఏం చేస్తారు అని అంటే ఇదిగో ఆ దేవుడు ఇది చేయొద్దనడు వ్యభిచరించకూడదు అని చెప్పాడు వ్యభిచరించటం అనేది లోపల మనసులో ఉంచుకొని బయటికి మాత్రం కంట్రోల్ చేసుకోవటం అది కాదు మనం నేర్చుకోవాల్సింది ఆయనకి ఇష్టం లేదు ఆయన వద్దన్నాడంటే కరెక్ట్ కాబట్టి ఆయనకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు ఆయన బాధపడతాడు నేను కూడా బాధపడతాను అనే పరిస్థితిలోనికి మనం రావాలి మన తండ్రి ఏది చెబితే అది చేసే విధంగా ఉండాలని కనుక ఇదిగో ముందుగా విధేయత అనేది చాలా ప్రాముఖ్యకరం ఇప్పుడు ఏసుక్రీస్తు రక్తం సంపూర్ణంగా అంటే సెవెన్ టైమ్స్ ఏడు మార్లు ఆయన రక్తాన్ని ఎలాగైతే ప్రోక్షించారో దేవుడు ఏడు మార్గాలను ఏడు ప్రాముఖ్యకరమైనటువంటి మార్గాలను దేవుడు ఆ రక్తాన్ని నీ జీవితంలోకి తెచ్చుకోవడానికి చేశారు దానివలన నీ జీవితంలోని ఏడు సంపూర్ణమైనటువంటి ఏమంటే పరిపూర్ణత లేకపోతే ఆ యొక్క పరిపక్వతలోనికి నువ్వు రావాలి కాబట్టి ఇందులోని మొట్టమొదటి కొన్ని చెబుతానండి ఈరోజు అమ్మ చాలా సమయం పడుతుంది కాబట్టి ఒక రెండు చెప్పేసేసి మిగిలినటువంటి ఐదు నెక్స్ట్ భాగంలోని మనం మొత్తం మొట్టమొదటిది అమ్మ ఒక మాట చూద్దాం ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఏడవ వచనం చూద్దాం ప్రియమైన వారిలో ఏడవ వచనం ఆ రక్తం మన జీవితాల్లోకి వస్తే మనం ఎలా చేంజ్ అయిపోతాము ఏమంటే ఫుల్ ప్రొటెక్షన్ కావాలిగా ఏమా ఫుల్ ప్రొటెక్షన్ మనకి ఎలాగైతే సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు కావాలి అని అనుకుంటే ఇవి చాలా జాగ్రత్తగా వినాలి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం ఏదైనా సరే ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఫుల్ ప్రొటెక్షన్ కావాలని అనుకుంటాం ఏమా ఏదైనా సరే ఒక బిర్యానీ ఉందనుకోండి ఒక మొత్త దీన్ని ఎవడూ కూడా బాగానే ఉందని అనుకుంటా సంపూర్ణంగా దాన్ని అనుభవించాలి అనుకుంటాం అలానే ఏసుక్రీస్తు రక్తాన్ని కూడా ప్రియమైన దేవుని పిల్లలారా సంపూర్ణంగా మన జీవితాలకు అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసుకుంటేనే మనకి సంపూర్ణమైనటువంటి రక్షణ అనేది మనకి కొనసాగుతుంది ఇందులోని మొట్టమొదటిది రిడెంషన్ అని అంటాం విమోచన విమోచన అనే పదం గురించి ఇక్కడ దేవుడు అద్భుతంగా రాయించారండి ఏడో వచనం దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఆయన రక్త రక్తము వలన అనే మాట ఉంది చూడండి ఎవరి రక్తం వలన అంటమ్మా ఆయన రక్తము వలన మనకు విమోచనము అని ఉందండి అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని అన్నారండి యేసుక్రీస్తు రక్తము వలన నీకేం కలిగిద్ది అని అంటే ఏమా విమోచన అన రిడం అంటారు రిడంషన్ అంటే అర్థం ఏంటది విమోచన అంటే అర్థం ఏంటది విమోచన అంటే అర్థం ఏంటంటే తిరిగి కొనుక్కోవటం అని అర్థం అండి విమోచించటం అని అంటే అర్థమేందంటే నువ్వు ఎవరి కబంధ హస్తాల్లోనైనా సరే ఉంటే ఏమా ఆ రోజులలోని ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కొనుక్కోవటం అనేది సహజంగా ఈ ప్రపంచంలో గడి జరిగింది అది ఏమా అబ్రహాం గారు హాగర్ని కొనుక్కున్నారు హాగరు దాసి అమ్మా ఐశ్వర్యాన్ని బట్టి తనకు వచ్చినటువంటి సంపదలను బట్టి దాసిగా కొనుక్కున్నారు యోసేపుని తన అన్నదమ్ములు ఐగుప్తీయులకు అమ్మేశారు అంటే అమ్ముడు పోతే ఒక వ్యక్తిని కొనుక్కోవచ్చు అనమాట ఒకళ్ళ చెరలో ఉన్నటువంటి వ్యక్తిని అమ్మ మరొకరు కొనుక్కోవచ్చు పోతిఫర్ అనేటటువంటి వ్యక్తి అతన్ని కొనుక్కున్నాడు అతన్ని కొనుక్కున్నాడు ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా అంట మనల్ని కొనుక్కున్నారంట ఎక్కడుంటే కొనుక్కున్నారు ఆయన పక్షాన ఉంటే కొనుక్కోవలసిన అవసరం లేదు ఆయన ఇంట్లో ఉంటే లేకపోతే ఆయన చిత్తానుసారంగా ఉంటే కొనుక్కోవాల్సిన అవసరం లేదు మనం ఎవరికి అబంధ హస్తాల్లోనో ఉండి మన జీవితాలు పాడైపోతూ మనం ఆ బాధలలోని ఆ శ్రమలలోని ఆ కష్టాల్లోని మగ్గిపోతున్నటువంటి పాపం అనే ఊబిలో దిగిపోతున్నటువంటి మనల్ని ఆయన కొనుక్కున్నాడంట ఎలా కొనుక్కున్నాడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడంట ప్రియమైన వాళ్ళారు రక్తం ఇచ్చి కొనుక్కుంటే అప్పుడు ఎవరు ఎవరైతారో ఒకసారి ఆలోచించండి కొనుక్కున్నటువంటి వ్యక్తి యజమానుడు అవుతారు కొనబడినటువంటి వ్యక్తి దోసుడు అవుతారని అంటే మనం దాసులము అమ్మ మనం దాసులము యేసుక్రీస్తుకి మనం ఎవరు అంటే దాసులము మనకి యజమానుడు ఎవరు అంటే యేసుప్రభుల వారు యేసు ప్రభు ఎందుకు అని అంటే ఆయన కొనుక్కున్నాడు ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు అపవాది చెరలో నుంచి మనల్ని కొనుక్కున్నాడు ఎలా కొనుక్కున్నాడు తన రక్తాన్నిచ్చి తన ప్రా ఏమంటే మీరు బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారు ఏమంటే ప్రాణాన్నిచ్చి ఎలా కొనుక్కలుగు కొనుక్కోగలుగుతామండి ఏమంటే అసలు ఎందుకు ఈ రక్తంతోనే దేవుడు ఇదంతా కూడా గేమ్ ఇదంతా కూడా రక్తంతోనే రక్తంతోనే అనేది ఎందుకు చెబుతున్నారండి ఆలోచించండి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమా ఈ రక్తం అనేది చాలా ప్రాముఖ్యకరమైంది ఏ బాడీలోనైనా సరే ఏమా ఒక కన్ను లేకపోయినా సరే బ్రతకగలుగుతాం ఒక చెయ్యి లేకపోయినా బ్రతకగలుగుతాం ఒక కాలు లేకపోయినా బ్రతకగలుగుతాం చివరికి ఒక కిడ్నీ లేకపోయినా బ్రతకగలుగుతాం చివరికి గుండె లేకపోయినా సరే మరొక ఏమంటే కృత్రిమమైనటువంటి గుండెను పెట్టి బ్రతికించగలిగేటటువంటి ఈ ప్రపంచంలోని రక్తాన్ని లేకుండా భూమి మీద బ్రతకటం చాలా కష్టం అండి చాలా కష్టమైనది అసలు కష్టం అసలు అది ఐలీ ఇంపాసిబుల్ అసలు సాధ్యపడదు రక్తం అనేది లేకుండా ఏ శరీరం కూడా బ్రతకదు ఎందుకు అంటే రక్తంలో ఉందన్నమాట ప్రాణం లేవీకాండంలోని ఒక అద్భుతమైనటువంటి మాట రాశారు చూడండి లేవికాండంలో అసలు ఈ బలి ఎందుకు దేవుడు ఈ బలిని ఈ బలి ద్వారానే మీకు పాపక్షమాపణ పాపక్షమాపణ అంటే దేవుడు ఎందుకు చెబుతున్నారంటే పదిహేడో అధ్యాయము పదో వచనం నుంచి చూద్దామండి పదో వచనం నుంచి రక్తము దేహమునకు ప్రాణము అని అన్నారండి మీ ప్రాణం అంతా ఎక్కడుంది అని అంటే రక్తంలో ఉంది అని అంట యేసుప్రభులు వారు అన్నారు నా ప్రాణమును నా అంతట నేనే పెట్టుచున్నాను అని అన్నారండి యేసుప్రభుల వారంట రక్తాన్ని ఏమండి ఇక్కడ రక్తం గురించి ఏం చెబుతున్నారు అంటే రక్తము దేహమునకు ప్రాణము అని అన్నారు యేసుప్రభుల వారు ఆ ప్రాణాన్ని మన కోసం పోశారంటండి ఏమంటే ప్రాణాన్ని ధార గేటబోస్తారు యశ్యా గ్రంథం ఈ చెయ్యి ఇక్కడే ఉంచి గ్రంథంలోని కూడా ఇంకొక మాట చదువుకొని మరలా ఇక్కడికి వచ్చేద్దాం యశా గ్రంథము యాభై మూడో అధ్యాయము యాభై మూడో వచ్చిన మొత్తం సిలువ గురించేనమ్మా యాభై మూడో అధ్యాయం మొత్తం కూడా సిలువను గూర్చినటువంటి అంటే యశ్యాకి దేవుడు ముందే చూపించాడు నైనా మీరు ఎదురు చూసే మెస్సే ఎలా వస్తాడు ఇదిగో ఇవన్నీ జరగబోతున్నాయని అని చూసి ఏమంటే రంపాలతో కోపించుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు అని అంటే మరణాన్ని మరణానికి భయపడకుండా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా దేవుని కోసం గొప్పగా బ్రతికారు అని అంటే కారణం ఆ మహానుభావుడు రక్తం ఎంత పవిత్రమైందో ఆ మహానుభావుడు రక్తం మన జీవితాలకు ఎంత విలువైందో చూశారండి ప్రేమైన వర్లా కనుక ఇక్కడ యాభై మూడో అధ్యాయము వచనం చూడండి అండి వచనం యేసు ప్రభులు వారి గురించి చెబుతున్నారు ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసను అని ఉందండి దార ఎలా దార అని అంటే ఆ ప్రాణం అనేది ఎక్కడుంది అని అంటే రక్తంలో ఉంది ఆ ప్రాణం అనేది ఎక్కడుందంటే రక్తంలో ఉంది కాబట్టి ఇక్కడ పదకొండో వచనం ఏవీ కాండము పదిహేడో అధ్యాయము పదకొండో వచనంలో అంటున్నారు రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని అని అన్నాడాడు దానిని మీకిచ్చితిని దానిని మీకిచ్చితుని అని అంటున్నాడు ప్రియమైన వర్ల కనుక అదే బలిపీఠం మీదనే ఎదుగు కల్వరి కొండపైన కల్వరి కొండపైన ఏ రోజైతే అబ్రహాము ఇస్సాకును తీసుకొని పోయి ఒక బలిపీఠాన్ని కట్టి అతని గొంతును కోసి బలిపీఠాన్ని ఆ బలిని వధించడానికి సిద్ధపడ్డాడో దేవుడు ఏ బలినైతే ఆపేశాడో ఆ రోజు అబ్రహాము ఒక కొండ దగ్గరికి వెళ్ళాడు కదండి మోరియా పర్వతానికి వెళ్ళాయా నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని పోయి ఆ బలిపేటాన్ని కట్టి బలిపేటం మీద నీ కొడుకును కాళ్ళు చేతులు కట్టేసి నా కొరకు బలివు అని అన్నాడే మొరియా దేశానికి వెళ్ళి ఒక పర్వతాన్ని ఎక్కి ఆ పర్వతం మీద బలిపేటాన్ని కట్టి ఆ బలిపీటం మీద కాళ్ళు చేతులు కట్టి ఇస్సాకును గొంతు కొయిసే సరికేనే దేవుడు ఆపేశాడండి బలి ఏ మొరియా పర్వతం మీద అయితే బలి ఆగిందో అదే మొరియా దేశం మొరియా పర్వతాలు ఆ తరువాత కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత అది ఎరుసలేముగా మార్చబడింది ఆ ఎరుసలేము కొండలలోనే ఒక కొండ అయినటువంటి ఒక పర్వతమైనటువంటి కల్వరి కొండ ఎక్కడైతే ఇస్సాకు బలి ఆగిందో అదే స్థానంలో మరలా యేసు ప్రభులు వారు బలెక్కారు యేసు ప్రభులు వారు బలియాగంగా అర్పించబడ్డారు ప్రియమైన దేవుని పిల్లలు తన రక్తాన్ని ధారగా పోశారు తన రక్తాన్ని ప్రోక్షించారు సంపూర్ణంగా తన ప్రాణాన్ని దారగా మన కోసం పోషిశారు ప్రియమైన వాళ్ళ కారణం మనల్ని విమోచించాలి మనల్ని విడుదల చేయాలి మనల్ని అపవాది సంబంధులుగా ఉన్నటువంటి మనల్ని అంధకార శక్తులలోంచి మనల్ని విమోచన చేయాలి రిడమ్షన్ అని అంటున్నామండి అందుకోసమే మొట్టమొదటిది ఏసుక్రీస్తు రక్తం వలన మన జీవితాల్లో సంభవించేదంటది ఏంటో తెలుసా విమోచన ఒక్కసారి వచ్చిన తర్వాత ఇదిగో యేసుక్రీస్తు ప్రభులవారు వారు నీకు యజమానుడు నువ్వు దాసుడివి ఈ సంగతి పౌలు గారికి బాగా అర్థమైందండి ఈ సంగతి పౌలు గారికి బాగా అర్థమైంది అయ్యో నా నేను దాసుడునా నా ప్రభుకి అయ్యో ఇంత మంచి యజమానుడా నా యజమానుడు నా కోసం ప్రాణాన్ని పెట్టి నన్ను కొనుక్కున్నాడా కాబట్టి నా ప్రాణం అనేది నా సొంతం కాదు నా దేహం అనేది నా సొంతం కాదు ఇదిగో నా సొత్తు కాదు ఇది నా సొత్తు ఏంటంటే నేను నా సొత్తు కాదు నేను ఆయన సొత్తు ఆయన తన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి నా మీద సంపూర్ణ అధికారం ఆయందే ఆయన బ్రతకమంటే బ్రతుకుతాను ఆయన చావమంటే చచ్చిపోతాను చావైతే లాభం అని ఎందుకు చెప్పాడో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకు అని అంటే ఆయన్ని యజమానుడిగా చూస్తున్నాడండి మనం చూస్తున్నాం ఆలోచించండి ఒక్కసారి మనం చూస్తున్నామండి మనం చూడాలి ప్రియమైన దేవుని పిల్లల కనుక మొట్టమొదటిది విమోచన ఒక్కసారి విమోచించబడిన తర్వాత ఏమంటే నుంచి నిన్ను రిలీజ్ చేశారు ఏమైనా నువ్వు వెళ్ళొద్దు నీకు బెయిల్ ఇచ్చేసాము ఇక ఏమంటే పర్మినెంట్గా నీకు కేసు కొట్టేశాము బయటికి రా అని అంటే ఎవడైనా దరిద్రుడు మరలా తిరిగి తిరిగి లోపలికి పోవాలనుకుంటాడా ఎవడో పోవాలనుకోడండి కానీ మనం పోతున్నాము అని అంటే ఆ రక్తం విలువ మనకు అర్థం కావటం లేదు ఎంత విలువ పెట్టి కొంటే మనం బయటకు వచ్చామనేది మనకు అర్థం కావట్లేదు ప్రియమైన ప్రేమైన కనుక యేసుక్రీస్తులు వారి రక్త ప్రోక్షణ వలన మనకి ఏం జరుగుతుందంటే రిడమ్షన్ అని అంటున్నారండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఇంకో కొన్ని మాటలు చూద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఈ విమోచన ఎప్పుడు ప్రారంభమైంది ఈ అని కనుక జాగ్రత్తగా చూస్తే అసలు ఈ బలి ఎప్పుడు నిర్ణయించబడింది ఆ రక్తం ఎంత విలువైంది అని అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూడండి అండి పంతొమ్మిదో వచనం నుండి చూద్దాం పద్దెనిమిది వచనం కూడా ఒక మాట చూద్దాం పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అని అంటున్నారండి అపవాది చరలో నుంచి మీరు బయటకు వచ్చేసారు అని అంటే మీరు ఏదో వెండి ఇచ్చారో లేకపోతే బంగారం ఇచ్చారో అలా ఇస్తే మిమ్మల్ని కొనుక్కున్నారు అనుకోవటం కాదండి ఏమంటే మీరు బాగా గమనించాలి ప్రియమైన వారు భూమి మీద ఉన్నటువంటి సర్వసంపదలన్నీ ఒక రాశిగా పోచి అమ్మా అన్ని సంపదలు బంగారం వెండి ఇత్తడి ఇనుము ఏమండి బిల్డింగ్స్ ఏమంటే మొత్తం మనకున్న సర్వమానవాళి యొక్క ఆస్తులన్నీ ఒక చోట రాశిగా పోసి ఇవన్నీ దేవుడికి చూపించి ఒక్కడికి విడుదల దయచేయవా అని అంటే దయచేయడు ప్రేమైన వాళ్ళ వాటి కంటే విలువైనటువంటి రక్తం ఏమంటే యేసుక్రీస్తు రక్తపు బిందువు ఎంత పవిత్రమైంది ఎంత అమూల్యమైంది ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి ప్రిమైన వాళ్ళ అలాంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు మీరెరుగుదురు ఈ రక్తం ఎప్పుడు సిద్ధం చేయబడింది అని అంటే ఆయనకు రక్తం సిద్ధం చేసిన తర్వాతే ఆ రక్తంలో ప్రాణం అనేది ఆయనకు పెట్టిన తర్వాతే భూమి మీద రక్తం అనేది మనకిచ్చాడండి దేవుడు అందుకే ఆ మాట అంటున్నారు ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నియమింపబడెను అని అన్నది ప్రేమైన వారు కనుక మొట్టమొదటిది ఏమంటే మొట్టమొదటిది బాగా గమనించాలి ఒకసారి గనక నువ్వు విమోచింపబడ్డావా అమ్మ ఒక్కసారి గనక ఆ పాప కబంధ హస్తాలలో నుంచి అపవాది చెరలో నుంచి బయటికి వచ్చావా దయచేసి అక్కడికి వెళ్ళకే ఆ రక్తాన్ని వృధా చేయకే ఆ రక్తం విలువేంటో దాని విలువ ఏందో మర్చిపోకే ఆ విలువ కనుక నువ్వు మర్చిపోతే మరలా కబంధ హస్తాల్లోనికి వెళితే ఏమంటే ఆయన సంపూర్ణంగా ఎందుకు సిలువ మీద ఆ రక్తాన్ని చిందించారు ఆ రక్తం వాడుకోవటం నీకు తెలియటం లేదన్నట్టే ప్రేమైన వార్ల కనుక చాలా జాగ్రత్తగా యేసు క్రీస్తు మనకు దయచేసినటువంటి విమోచన చాలా విలువైంది ప్రేమైన వార్ల రెండోది ఒకటి చదువుకొని ముగించేసుకుందామండి క్లెన్సింగ్ క్లెన్జింగ్ అని అంటాం ఏమ్మా యోహాను మొదటి పత్రిక యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం చూద్దాం ప్రేమను వారు ఏడో వచనం చూద్దాం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఏమా మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని అంటున్నారండి ఏమా ఇక్కడ బాగా గమనించాలి ఏసుక్రీస్తు రక్తం నీకు ఉపయోగపడాలి అని అంటే ఒక మాట చెప్పారు ఇక్కడ ఎప్పుడు అని అంట అంటే ఆయన వెలుగులో ఉన్నారు అంటే పాపం క్రియలో ఆయన ఎందు లేవు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడవాలంట మొట్టమొదటిది మనం వెలుగులో నడవాలి వాక్యం అనే వెలుగులో నడవాలి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఏం కరమండి అన్నగారికి అమ్మ ఎంతమంది సేవకులని పిలిపించి వాళ్ళు ఒకళ్ళు అవైలబుల్ లేకపోతే మరొకరిని పట్టుకొని ఇంతమందిని మీకు వాక్యం వినిపించాలి మీరు వాక్యపు వెలుగులో నడవాలి అని ప్రయాసపడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని ఏమంటే చాలామందికి రోజు బిర్యానీ పెట్టినా కూడా ఎక్కదు ఎక్కసం అయిపోతుంది చాలామందికి ఏమంటే దీన్ని దుర్వినియోగం కూడా చేసుకుంటున్నారు కనెక్ట్ చేసేసి ఒకళ్ళు కనెక్ట్ చేయకపోతే అన్నగారు ఏమనుకుంటారో అనుకోని కూడా కనెక్ట్ చేసి పక్కకు పడేసే వాళ్ళు చాలామంది ఉన్నారు బాగా గమనించండి ప్రియమైన వాళ్ళు ఆ రక్తం విలువేంటో ఇప్పుడు అర్థం కాకపోతే అమ్మ కన్ను మోస్తావు జాగ్రత్త ఏ టైంలో మరణం అనేది నీ దగ్గరకు వస్తుందో ఒక్కసారి గనక ఆయన చెప్పినటువంటి మరణం నీ దగ్గరకు వచ్చి డోర్ కొడితే ఇక తర్వాత భూమి మీద ఎవడో దాన్ని ఆపలేడు అమ్మా ఎవడో ఆపలేడు ఎవడో ఆపలేడు ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎవరో ఆపలేరు అందరూ చూస్తూ ఉన్నాము ఏడుస్తున్నాము అమ్మ అన్నయ్య అన్నయ్యా అనుకుంటూ ఏడుస్తూ ఉన్నాం కానీ ఆయన ఆపటానికి కానీ ఎవరి వల్ల కాదండి ఎవరి వల్ల కాదు ప్రేమైన దేవుని పిల్లలారా మరణం అనేది అందరికీ వచ్చేసింది మరణం అనేది మనం కూడా చనిపోతామండి ఈరోజు భూమి మీద ఊపిరితో ఉన్నటువంటి మనం ఏదో ఒక దినాన మనం మరణిస్తాం మరణించిన తరువాత ఇదిగో ధైర్యంగా మరణించాలండి ఇదిగో ఆ రక్తం అనేది కనుక నీలోనికి వస్తే విమోచించబడతావు విమోచింపబడినటువంటి నువ్వు పరిశుద్ధమైనటువంటి ప్రభు చెంతకు చేరతావు ప్రభు చెంతకు చేరినప్పుడు ఆయన వెలుగులో ఉన్నాడు కనుక నీవు నువ్వు వెలుగులోకి రావాలి వెలుగులోకి రావాలి నువ్వు వెలుగు సంబంధమైనటువంటి క్రియలు చేయాలి వెలుగు సంబంధమైనటువంటి క్రియలు ఒకసారి విమోచించబడిన వాడు వెలుగులోనికి వస్తాడు వెలుగులోనికి వచ్చినప్పుడు ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడవాలి ఒకవేళ వెలుగులో నడిస్తే ఏం జరుగుతుంది అంటే అన్యోన్య సహవాసము అని అంటారండి ఫెలోషిప్ అని అంటారు దేవునితో ఫ్రెండ్షిప్ ఏర్పడిద్ది అంటే అమ్మ ఫెలోషిప్ అని అంటే పక్కనున్న వాళ్ళతోనే కాదు మొట్టమొదట నీ ఫెలోషిప్ ఎవరితో ఉండాలి నీ ఫెలోషిప్ నీ అన్యోని సహవాసము దేవునితో ఉండాలి ఆ తర్వాత నీకు రక్తాన్ని పంచిచ్చినటువంటి ప్రభుతో ఉండాలి పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీతో ఎల్లప్పుడూ భూమిల మీద ఉంటాడు కనుక ఆయనతో నీ సహవాసం ఉండాలి ఆ సహవాసం కనుక దెబ్బతింటే నువ్వు చీకట్లో నడుస్తున్నట్టు లెక్క అమ్మా నువ్వు చీకట్లో నడుస్తున్నట్టు లెక్క ఎప్పుడైతే పాపంలోనికి వెళ్ళిపోతావో నువ్వు విమోచింపబడలేదు ఇంకా నువ్వు ఫస్ట్ లెవెల్లోనే నువ్వు ఫెయిల్ అయిపోయినావు నీ రక్తాన్ని ఏసు ప్రక్రిస్తూ కార్చినటువంటి రక్తాన్ని నువ్వే కాల్తో తన్నేసినట్టు లెక్క ఏ రక్తాన్నైతే గడప కమ్ముల మీదకి నిలువు కమ్ముల మీదకి వాటికి మాత్రమే పుయ్యండి ఇదిగో తొక్కటానికి దానికి రక్తాన్ని ఇవ్వలేదు అని ప్రభు వాళ్ళకి చెప్పాడో కల్వరి కొండలో కార్చబడినటువంటి రక్తాన్ని నువ్వు తొక్కుతున్నావేమో జాగ్రత్తగా ఆలోచించుకో ఇదిగో క్లెన్జింగ్ ఇదిగో నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలి పరిశుద్ధంగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలి అని అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం దేవునితో ఏర్పడుతుంది పరిశుద్ధుల గుంపుతో అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది ఇలా ఏర్పడితేనే అమ్మా ఇలా ఏర్పడితేనే ఆ మాట ఎంత చక్కగా రాసిందో చూడండి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అన్యోని సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను కడుగును అని అన్నారండి ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులునుగా చేయును అని అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లల పవిత్రులునుగా చేస్తుంది పవిత్రుల్నిగా చేస్తుంది ఏమంటే యేసు వారు చివరిసారిగా కడరాత్రి విందులోని యేసుప్రభుల వారు ఒక పళ్ళాన్ని తీసుకొని వచ్చేసి శిష్యులందరి పాదాలను కడగటం ప్రారంభించారండి అమ్మా అలా పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభుల వారు ఎప్పుడైతే గారి దగ్గరకు వచ్చారో గారి దగ్గరకు వచ్చేసినప్పుడు ప్రభువా వచ్చేసి నా పాదాలను కడుగుతావా లేదు ప్రభువా నువ్వు నా పాదాలను పట్టుకోవడానికి వీల్లేదు అని అంటే యేసుప్రభుల వారు అయ్యా నేను కడగాల్సినటువంటిది ఇది ఇది మీరు కడుక్కుంటే మీకు పోయేవి కాదు ఇది అమ్మా ఆ రోజు ఫిజికల్గా జరిగింది ఈరోజు స్పిరిచువల్గా మీరు ఆలోచించాలి అది శారీరానికి సారంగా భూమి మీద జరిగినటువంటి క్రియ ఆత్మానుసారంగా మనం ఆలోచించాలి ఈరోజు యేసు ప్రభుల వారు కనుక మన మధ్యకు వచ్చేసి మీ పాదాలను కడుగుతాము అని అంటే అనేకులు మనం కూడా తిరస్కరిస్తామండి మనం కూడా తెలుసుకున్నాం ఏం ప్రభావా మీరు వచ్చేసి మా పాదాలకు అడుగుతారా అని అంటాం లేదు కడుగుకోవాలి ప్రేమైన వారు ఆయనతోనే కడిగించుకోవాలి ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపాలను కడగలడు కడగలడు ఇదిగో పేతురు నేను గనక నీ పాదాలను కనుక కడకపోతే నేను నీ పాదాలను కనుక కడకపోతే నీకు నాకు ఏ పాలు ఉండదయ్యా నీకు నాలో పాలు ఏమీ ఉండదు అనంటే లేదు ప్రభు అలా కాదు ప్రభు నన్ను నువ్వేం చేస్తావో పాదాలు మాత్రమే కాదు నన్ను నిలువెల్లా కడుగు నాకు స్నానం చేపి ప్రభు నాకు తలస్నానం చేయించు ప్రభు అనంటే ఒక్కసారి స్నానం చేసినటువంటి వాడు మరలా తిరిగి స్నానం చేయనక్కర్లేదు ఒకసారి విమోచించబడ్డావు నువ్వు విమోచించబడినటువంటి నీవు వెలుగులో నడువు ఇప్పుడు వెలుగులో నడిస్తే ఏమవుతుంది నీకు తండ్రితో సహవాసము ఇదిగో నాతో సహవాసము పరిశుద్ధాత్మునితో సహవాసము ఆ సహవాసం గనక నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో నేను కార్చినటువంటి రక్తం నీ పాపాలనే కడిగి పవిత్రులుగా చేస్తుంది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఇది జీవితాంతం కూడా మనం కడుక్కోవలసినటువంటిది ఎలా రోజు ఈ పాపలోకంలో ఉన్నాం ఒక తలంపు రావచ్చు ఒక చెడు ఏమండి ఏదైనా సరే చూడకూడని చూడొచ్చు ఇవన్నీ కూడా కడుక్కోవాలి అండి ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సత్యంత వరకు కూడా దేవునితో సహవాసం ఉండాలి దేవునితో వెలుగులో నడవాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి ప్రేమైన వార్ల నింపు నింపుకోవాలి అలా నింపుకున్నప్పుడే దేవుని ఇదిగో మనం వాక్యపు వెలుగులో నడుస్తాం అప్పుడే దేవునితో సహవాసం కలిగి ఉంటాము అలా చేసినప్పుడే ప్రభు రక్తం అనేది మనకు పనిచేస్తుందంటమ్మా దావిద్ గారు ఒక భయంకరమైనటువంటి పాపం చేశారండి మీ అందరికీ తెలిసినటువంటి సంగతి భయంకరమైనటువంటి పాపం ఒక స్త్రీని చూశాడు ఏమంటే యుద్ధం జరుగుతుంది భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు యుద్ధానికి వెళ్ళకపోగా కోట మీదకి వెళ్ళాడు కోట మీదకి వెళ్ళి ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూశాడు మోహించాడు ఆమెను రాజ్యంలోనికి పిలిపించాడు పిలిపించుకొని ఆమెతో వ్యభిచరించాడు ఆమె ప్రెగ్నెంట్ అయింది ఆమె గర్భవతి అయింది ఈ సంగతి వాళ్ళిద్దరికీ తెలుసు ఇంకెవరికి తెలియదు ఈ సంగతి ఎవరికి తెలియదు ఆమె వచ్చి చెప్పింది ఇదిగో నేను గర్భవతిని అయినాను మరి ఏంటి అని అంటే ఆమె గురించి ఎంత ఎంక్వైరీ చేశాడు నీ భర్త ఎవరు అని అంటే నీ సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఊరియ కాబట్టి అతన్ని పిలిపించాడు అతనికి మందు తాపించేశాడు నీకు సెలవులు ఇచ్చేసిన పో నీ భార్యతో నువ్వు సంసారం చేసుకోపో అన్నాడు తాను చేసినటువంటి పాపం ఇదిగో కప్పిపోటం కోసం ప్రయత్నం చేశాడు అతడు ఆ రాత్రి తాగి అతడు ఆ రాత్రి తాగి అయ్యా అక్కడే పడుకున్నాడు ఇక్కడ భయంకరమైనటువంటి యుద్ధకాలంలో మన రాజ్యం ఉండగా నా యజమానుడికి శ్రమకాలం అనేది ఉండగా నేను వెళ్ళి నా భార్యతో సుఖంగా ఉండటమా లేదు లేదు నా యజమానుడి కోసం అవసరమైతే నా ప్రాణం ఇస్తాను అని అన్నాడు అయితే వాళ్ళందరినీ పిలిపించేసి యుద్ధానికి ఇతన్ని కూడా తీసుకొప్పుకోండి ఇతని ఫ్రంట్ లైన్లో పెట్టండి మీరు వెనక తప్పుకోండి అని అతని చావుకు కారకుడయ్యాడు ప్రియమైన వార్ల దేవుడు ఎప్పుడైతే ప్రవక్త ద్వారా హెచ్చరించాడో హెచ్చరించిన తర్వాత తాను చేసినటువంటి పాపం ఎంత భయంకరమైందో అప్పుడు చూశాడు ప్రియమైన వార్లు అప్పుడు చూసి తను పాపాన్ని ఎలా కడుక్కోమని ఇజ్రాయేలీలకు ఒకనాడు చెప్పాడో ఆ మాటని తన కీర్తనలో రాశారండి ఒక మాట చూడండి కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ముగించేసుకుందాం కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయము యాభై ఒకటో అధ్యాయం ఏడో వచనం చూద్దాం ప్రేమైన వర్లు ఏడో వచనం ఏడో వచనం నేను పవిత్రుడు అగునట్లు నేను పవిత్రుడను అగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము అని అంటున్నాడండి దేంతోనంట హిస్సోపుతో నా పాపమును పరిహరింపము అని అంటున్నారు ఏ హిస్సోపు గురించి ఈయన ఏమైనా తెలుసా ఏ ఐగుప్తు దేశంలోనైతే రక్తం వధించబడుతుందో ఆ రక్తం పళ్ళెంలో ఉంటుందో ఆ పళ్ళెంలో ఉన్న రక్తం గడప కమ్ముల మీదకు చేరటానికి వారి చేతుల్లో ఏముండాలి పనికి రానటువంటి కుంచ వాళ్ళకి అవసరం ఆ హిస్సోపు కుంచ మాత్రమే వారి కుటుంబాలను కాపాడగలుగుతుంది కాబట్టి ఆ హిస్సోపును జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రేమైన వారు ఆ హిస్సోపుతో ఏమంటున్నాడు ఎంత మంచి మాట అండేది హిస్సోపుతో నా పాపమును పరిహరింపు అని అంటున్నాడు ప్రేమైన వారు కనుక ఆ రోజు జ్ఞాపకం చేస్తున్నారండి ఈ రోజు ఆ హిస్సోపు ఏంటయ్యా అంటే ఆ హిస్సోపు వాళ్ళకేమో హిస్సోపు అదే మనకు సాక్ష్యం అదే మనకు సాక్ష్యం వారిచ్చినటువంటి ఇదిగో గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి వారు వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టియు సాతానును జయించి ఉన్నారు కానీ మరణము వరకు కూడా తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రేమైన దేవుని పిల్లల కనుక మన జీవితాలలోని ఒకనాడు హిస్సోపు వారికి రక్షణ కలగజేసింది ఆ రక్తం జాగ్రత్తగా వాడుకుంటే మన జీవితంలో సాక్ష్యం అనేది ఎవరి జీవితాల్లో సాక్ష్యం వాళ్ళకి అర్థమైపోతుందమ్మా ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి నువ్వు విమోచింపబడ్డావా ఇంకా సాతానుక అబంధ హస్తాల్లోనే ఉన్నావా నీ సాక్ష్యం నీకు తెలియజేస్తుంది నీ సాక్ష్యం నీకు తెలియ నీకు తెలుసు అపవాదికి తెలుసు రెండోది దేవునికి తెలుసు మీ ముగ్గురికే తెలుసు నీకు తెలుసు తర్వాత నువ్వు దేవుడిలో ఉంటే దేవుడికి తెలుసు లేకపోతే సాతానుకబంధ హస్తాలలో ఉంటే ఇదిగో సాతానుకు తెలుస్తుంది ఈ సాక్ష్యం ఎవరికి కనపడే సాక్ష్యం కాదు ప్రియమైన వార్లారా ఈ సాక్ష్యం ఎవరికి కనపడేది కాదు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో నీ సాక్ష్యం అనేది దేవుని వాక్యానుసారంగా నిజంగా నువ్వు విమోచింపబడ్డావా ఇదిగో అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళి ప్రభు రక్తాన్ని పారబోస్తూ ఉన్నావా నీ జీవితాన్ని కడుక్కుంటున్నావా నీ పాపంలోనికి నువ్వు పోకుండా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు కూడా వెలుగులో ఉన్నాడు నువ్వు అన్యోన్యమైనటువంటి సహవాసం దేవునితో ఏర్పడుతుంది అప్పుడు అప్పుడు ఇదిగో దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా ప్రతి పాపాన్ని నీలో నుంచి కడిగేస్తాను అని అంటున్నాడు పవిత్రులుగా మారుస్తాను అంటున్నాడు ప్రిమైన వార్లారా అలాంటి సాక్ష్యం నీలో జరుగుతుందా లేకపోతే ఆ సాక్ష్యానికి వ్యతిరేకంగా జరుగుతుందా ఒకవేళ గనక అలా జరిగితే ప్రియమైన వార్లారా వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి సాక్ష్యంలో నీకు విమోచన ఉండాలి నీ సాక్ష్యంలో నీకు నీకు ఏమంటే పరిశుభ్రత లేకపోతే శు పరిశుద్ధత అనేది నీకు రావాలి ప్రేమైన వర్లలు అది ఉందో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకో మిగిలిన రెండు మాటలు మనం నేర్చుకున్నామండి ఈరోజు రిడమ్షన్ రెండోది క్లెన్జింగ్ అనేది రెండు భాగాలు నేర్చుకున్నాం మిగిలినటువంటి ఐదు భాగాలు వచ్చేటటువంటి భాగంలో నేర్పుతాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాండి ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి మీ కుమారుడు కార్చినటువంటి రక్తం సంపూర్ణమైనటువంటి రక్త ప్రోక్షణ ప్రభు మా పాపంలో నిమిత్తము మా ప్రాయ్చిత్వం జరగటం కోసం తండ్రి మీ కుమారుడు తన ప్రాణాన్నే తండ్రి కల్వరి కొండలో తండ్రి దారగా తన ప్రాణాన్ని పోశారు ఆ రక్తాన్ని మా జీవితాల్లో ఎలా వాడుకోవాలో వాటి ద్వారా మేము ఎలాంటి గొప్ప సాక్ష్యాన్ని మీ ఎదుట తండ్రి మేము ఉంచుకోవాలో తండ్రి మీరు ఒక్కొక్కటి వివరిస్తున్న విధానం కొరకు తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు అట్టి గొప్ప సాక్ష్యం తండ్రి మరి మీ ఎదుట మీరు కోరుకునేటటువంటి సాక్ష్యాన్ని మా జీవితంలో సంపాదించుకునేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి మీ కుమారుడు కార్చినటువంటి విలువైన అమూల్యమైన రక్తము మా జీవితాలకు ఎంత ప్రాముఖ్యకరమైందో తండ్రి తెలుసుకొని దాన్ని తండ్రి భూమి మీద బ్రతుకున్నప్పుడే తండ్రి సంపూర్ణంగా మా జీవితాలకు మరి తండ్రి అన్వయించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయండి ఈ భూమి మీద తండ్రి మాకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో మాకు దేవ భూమి మీద నుంచి మరణించే సెకండ్లకు వరకు తండ్రి మరి మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి పరిశుభ్రంగా తండ్రి పరిశుద్ధతను తండ్రి మేము సంపాదించుకొని మీ ఇష్టానుసారంగా మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి కన్నుమూసి తండ్రి మరి మీరుండే మహాలోకానికి వారసత్వం పొందేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి తండ్రి మీ బిడ్డలు ఇంతవరకు ఓపికతో మీ మాటలు విన్నారు విన్నటువంటి ప్రతి మాట వారి జీవితాల్లో ఫలింపు చేయండి తండ్రి కేవలం విని మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మీ వాక్యానుసారంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి ఇంకా బిడ్డల తండ్రి ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి వారిని మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి ఒక అవకాశాన్ని ఇచ్చి తండ్రి మీ కొరకు తండ్రి మరి మంచి సాక్షులుగా తండ్రి నిలబెట్టుకోనమని తండ్రి బ్రతిమలు ఆడుకుంటాను ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి అన్నగారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మంచి ఆయుష్నివ్వండి తండ్రి ఆన్లైన్ కూడికలో చేరినటువంటి ప్రతి బిడ్డను తండ్రి వారి కుటుంబాలను తండ్రి పేరు పేరున దీవించి కాచి కాపాడమని సాతాను ఎలా జయించాలో తండ్రి మీ వాక్య వెలుగులో మేము ఎలా నడుచుకోవాలో తండ్రి భూమి మీద బ్రతుకున్నంత వరకు కూడా తండ్రి మీ వెలుగులో నడిచేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని మీరు చెప్పినటువంటి ప్రతి మాట మా జీవితాల్లో తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపు చేయమని బ్రతిమలు అడుకుంటూ మీ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు రాక్కడ ఆలస్యమైతే తండ్రి మేము మరలా కలుసుకొని మిమ్మల్ని స్థుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని మమ్మల్ని మీ మీ కప్ప కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్